हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीण फैशन होम। ई रोज नेनु ओक ब्यूटीफुल डिजाइन मीकु शेयर चेस्तुन्नानंडी। इदी एंत ब्यूटीफुल गा उंटुंदी अंटे मीरु चूस्ते ओप्पुकुंटारु, चाला चाला ब्यूटीफुल डिजाइन अनी। चाला तक्कुव कास्ट लो चाला सिंपल मेथड लो इदी ईजीगा अयिपोतुंदी, बट लुक मात्रं चाला चाला ग्रैंड गा उंटुंदी। ఇలాంటి డిజైన్ని మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి। ఓకే, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది। ఓకేనా, ఇక ఈ డిజైన్లో నేను యూస్ చేసిన మెటీరియల్ ఏదైనా మీకు కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి। ఇక డిజైన్లోకి ఎంటర్ అయిపోదాం। ఫస్ట్ నేను ఇక్కడ ఒక టూ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను కదా, ఈ టూ లైన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అంతా మనం డిజైన్ చేసుకుంటామండి। ఫస్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసుకున్నాను ఫస్ట్ లైన్ దగ్గర, ఆ గ్లూ మీద నేను బాల్ చైన్ అయితే స్టిక్ చేశాను, తర్వాత నేను 4mm బీడ్స్ తీసుకున్నానండి। ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక నీడిల్ నార్మల్ కాటన్ థ్రెడ్ తోటి ఈ బీడ్స్ అనేవి ఎక్కించుకుంటున్నాను। స్టార్టింగ్ పాయింట్లో మనం నీడిల్ అనేది పైకి తీస్తాము, ఇక ఈ మిగిలిన థ్రెడ్లోకి మనకి ఎంత లైన్ అయితే కావాలో ఆ లైన్కి సరిపడా ఈ 4mm బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి। ఇవి యాంటిక్ బీడ్స్ అండి, బంచెస్లో దొరుకుతాయి, కలర్ అయితే అసలు చేంజ్ కావు। వీటిని మనకి లైన్కి సరిపడా ఎక్కించుకుని ఇక్కడ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను లైన్ లాగాను, దీని మీద ఈ బీడ్స్ లైన్ని అంటించేస్తానండి। ఇది డ్రై అయిన తర్వాత మనం అక్కడక్కడ టాకాలు వేసుకుంటే సరిపోతుంది। ఓకే, మనకి ఏంటి అంటే ఈ బీడ్స్ని కుట్టుకోవడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుందన్నమాట, దట్స్ వే ఇలా మనం గ్లూ అప్లై చేసుకుని లైన్ లాగా అంటించేసుకున్న తర్వాత అయితే డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకోవడం అనేది ఈజీగా అయిపోతుంది। ఓకేనా, ఇక థర్డ్ లైన్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే గ్లూ అనేది అప్లై చేసి ఇక్కడ నేను బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను। ఇక్కడ సింపుల్గా మనకి త్రీ లైన్స్ తోటి కొంచెం చిన్న బార్డర్ అయితే రెడీ అయిపోయింది। ఓకేనా, అండ్ ఈ బాల్ చైన్ ఇష్టం లేకపోతే మీరు కావాలంటే దాని ప్లేస్లో మీరు షుగర్ బీడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు, అది పూర్తిగా మన ఇష్టం। ఓకే, అండ్ ఇక్కడ నేను చూస్తున్నారు కదా లీఫ్ షేప్లో గ్లూ అప్లై చేశాను ఒకదాని పక్కన ఒకటి, దీని మీద నేను లీఫ్ షేప్లో ఉండే ఫ్రేమ్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను। ఓకే, ఇది ఒకదాని పక్కన ఒకటి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మనం వీటిని స్టిక్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా మనం ఫస్ట్ లైన్ అయితే స్టిక్ చేసుకోవాలి, అదేవిధంగా సెకండ్ లైన్ ఎలా అంటే మనం ఇక్కడ టూ లీఫ్ షేప్లో ఉండే బేస్లు అనేవి అంటించుకున్నాం కదా, ఆ రెండింటికి మధ్యలో సెకండ్ లైన్ రావాలి। మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఫస్ట్ లైన్ అయితే ఇలా నేను స్టిక్ చేసేస్తానండి, సెకండ్ లైన్ చూడండి ఒకసారి, ఫస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ సెకండ్ లైన్ మధ్యలో వస్తుందన్నమాట, మనకి ఈ టూ ఫ్రేమ్స్కి మధ్యలో ఫ్రేమ్ వచ్చేటట్టు ఈ విధంగా సెకండ్ లైన్ అయితే మనం గ్లూ తోటి షేప్ అనేది డ్రా చేసుకుని దాని మీద ఈ ఫ్రేమ్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి, ఇలా సెకండ్ లైన్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి। అలాగే థర్డ్ లైన్ మళ్ళీ వీటి అంటే ఫస్ట్ లైన్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అంటే దీనికి కూడా మధ్యలోకే వస్తాయన్నమాట ఈ ఫ్రేమ్స్ అనేవి, టూ ఫ్రేమ్స్కి మధ్యలో ఫ్రేమ్స్ వచ్చేలాగా మనం థర్డ్ లైన్ అనేది పెట్టేసుకోవాలి। ఓకేనా, చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం మనం త్రీ లైన్స్ అయితే త్రీ లైన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేనైతే త్రీ లైన్సే ఈ ఫ్రేమ్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను। ఇంకా మీకు బోర్డర్ అనేది ఇంకా గ్రాండ్గా కావాలి, థిక్గా కావాలి అంటే కనుక ఇది మీరు ఫైవ్ లైన్స్ పెట్టుకోవచ్చు, సెవెన్ లైన్స్ పెట్టుకోవచ్చు, అది పూర్తిగా మీ ఇష్టం, ఏదైనా కూడా ఆడ్ నెంబర్ పెట్టుకుంటేనే బాగుంటుందండి, ఎందుకు అనేది చెప్తాను మీకు। ఓకే, ఏదైనా ఆడ్ నెంబర్లోనే మీరు ఈ లైన్స్ అనేవి పెట్టుకోండి, ఫ్రేమ్ లైన్స్. ఓకే, ఇక్కడ నేను త్రీ పెట్టుకున్నాను కదా, ఇక్కడ నేను గ్లూ అయితే అప్లై చేస్తున్నాను ఒక లైన్ లాగా। ఇక్కడ మనం ఫస్ట్ ఎలాగైతే బాల్ చైన్ 4mm బీడ్స్ బాల్ చైన్ స్టిక్ చేసుకున్నామో అదేవిధంగా మనం అదే రిపీట్ చేసుకోవాలన్నమాట। ఇక్కడ నేనైతే ఫస్ట్ బాల్ చైన్ స్టిక్ చేస్తున్నాను, తర్వాత బీడ్స్ తోటి లైన్ అయితే థ్రెడ్లోకి ఎక్కించేసుకున్నాను బీడ్స్ని, ఇక్కడ నేను గ్లూ అప్లై చేసుకుని బీడ్స్ లైన్ కూడా స్టిక్ చేస్తాను, తర్వాత గ్లూ అప్లై చేసుకుని అగైన్ బాల్ చైన్ అయితే స్టిక్ చేస్తాను। ఇవి డ్రై అయిన తర్వాత టాకాలు కూడా వేస్తానండి, టాకాలు అంటే ఏంటి అని చాలామంది డౌట్ వస్తుంది కదా, టాకాలు అంటే ఏంటో చూపిస్తానన్నమాట, టాకాలు అంటే ఏం లేదండి, ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అన్నమాట, ఇవి పైకి ఊడిపోకుండా మనం అక్కడక్కడ కుట్లు వేసుకుంటాం అది। ఓకే, ఇక్కడ నేనైతే బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను, మనకి సింపుల్గా సింపుల్గా అంటే సింపుల్గా కాదు, వర్క్ చేయడానికి సింపుల్ బట్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది,
మనం యూజ్ చేసే మెటీరియల్ని బట్టి. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నా అంటే ఇంకొక లైన్ నేను గ్లూ అప్లై చేసుకున్నాను. ఇక్కడ నేను స్టోన్స్ అండ్ పర్ల్స్ తోటి మిక్సింగ్ చైన్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో దాన్ని నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది కొంచెం డీసెంట్గా ఉంటుంది, కొంచెం గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మిక్సింగ్ అనేటప్పటికి దట్స్ వై నేను ఇది స్టిక్ చేశాను. ఇది కొంచెం పెద్ద సైజు స్టోన్స్ అండ్ పర్ల్స్ అనమాట. సో మనకి బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, అండ్ అగైన్ నేను మళ్ళీ ఇంకొక లైన్ గ్లూ అప్లై చేశాను. ఇక్కడ చూస్తున్నారా, చిన్న మిస్టేక్ జరిగింది. నేను గ్లూ అప్లై చేసి వెంటనే ఈ బాల్ చైన్ స్టిక్ చేసి హెయిర్ ఏదో పట్టేసింది అని చెప్పి ఇలా లాగేటప్పటికి గ్లూ అనేది పక్కన అంటుకుపోయింది. చూసారా, ఇది మనకి క్లాత్ అయితే డ్రై అయిన తర్వాత కనిపించదు కాబట్టి ఓకే, హాఫ్ పట్టు మీద క్లియర్గా కనిపించిపోతుందండి గ్లూ అనేది ఎక్స్ట్రాగా పెడితే. సో మీరు ఏం చేస్తారంటే, గ్లూ అప్లై చేసిన తర్వాత కొంచెం టైం 1 మినిట్ ఆగి అప్పుడు మీరు వీటిని అంటించుకుంటే కనుక తొందరగా స్టిక్ అయిపోతాయి, గ్లూ కూడా పక్కన ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను బాల్ చైన్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పైన చూస్తున్నారు కదా, 3 3 పెటల్స్ ఫ్లవర్స్ కింద నేను ఇలాగా పెట్టుకుని దాని మీద ఈ బేసిల్ని పెట్టుకుంటున్నాను. మన బోర్డర్లో యూజ్ చేసిన బేసిల్ని ఇక్కడ కూడా పెట్టుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి, మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, మరీ తక్కువ గ్యాప్ అంటే మరీ టచ్ అయిపోతున్నట్టుగా అంటించకూడదు వీటిని. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బోర్డర్లో మనం పెట్టుకున్న బేస్ల మధ్యలో గ్లూ అనేది పెట్టేస్తున్నాను. ఈ గ్లూ పెట్టుకున్న ప్లేస్లో మనం కుందన్స్ని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేనైతే పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. ఫస్ట్ లైన్ అంతా కూడా నేను పింక్ కలర్ కుందన్స్నే పెట్టుకుంటాను. ఇంకా మీకు క్రియేటివిటీ ఎక్కువైంది లేదంటే మీరు ఇంకా డిఫరెంట్గా యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఒక ఫ్రేమ్లో పింక్, ఒక ఫ్రేమ్లో వేరే కలర్ అనమాట. నేను ఇక్కడ ఏ కలర్ యూస్ చేస్తున్నా అంటే గ్రీన్. ఓకే, పింక్ గ్రీన్ ఇలాగా ఆల్టర్నేట్గా పెట్టుకోవచ్చు, అది కూడా పూర్తిగా మీ ఇష్టం. కాకపోతే అది క్రాస్గా పింక్ లైన్, క్రాస్గా గ్రీన్ లైన్ అలా వస్తుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫస్ట్ లైన్ అంతా కూడా పింక్, సెకండ్ లైన్ అంతా గ్రీన్, అగైన్ థర్డ్ లైన్ అంతా కూడా పింక్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా అంటే కొంచెం మనకి నెక్లెస్ మోడల్లో వస్తుంది, హారం మోడల్లోని ఆ విధంగా వచ్చేటట్టుగా డిజైన్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా పెట్టేశాను. ఇక మనకి పైన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, 3 పెటల్ ఫ్లవర్స్, వాటిలో కూడా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. కింద ఉన్న 2 పెటల్స్లో నేను పింక్ కలర్ స్టిక్ చేస్తున్నాను, పైన ఉండే దాంట్లో గ్రీన్ కలర్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే యూస్ చేయాలని లేదండి, ఇక కలర్ కాంబినేషన్ కూడా సేమ్ మీరిదే యూస్ చేయాలని లేదు, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇదైతే కంప్లీట్ అయింది చాలా వరకు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ నేను బీడ్స్ని కుట్టుకుంటున్నానండి. ఇక్కడ మనం బోర్డర్లో 4 mm బీడ్స్ యూస్ చేసాం కదా, సేమ్ అదే 4 mm బీడ్స్ని తీసుకుని ఇక్కడ మనం కుట్టుకోవాలి. ఓకే, ఈ గ్యాప్స్ మధ్యలో నార్మల్ నీడిల్తోటి మనం కుట్టేసుకోవాలండి. తర్వాత వీటికి టాకాలు కూడా ఎలా వేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను, వాచ్ చేసేయండి. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఈ డిజైన్లో నేను యూస్ చేసిన మెటీరియల్ ఏదైనా మీకు కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా అండి, అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను చాలా కష్టపడి చాలా థింక్ చేసి ఏదైనా ఒక డిజైన్ని కాపీ కొట్టాలంటే చాలా తక్కువ టైంలో మనం చేసేయచ్చండి, బట్ ఇది నేనేంటి అంటే ఏ డిజైన్ని కాపీ కొట్టకుండా నా ఓన్గా క్రియేట్ చేసుకుని, ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అంటే చాలా వరకు థింక్ చేయాలి. ఇలా క్రియేట్ చేసుకుని నేను చాలా కష్టపడి చాలా టైం అనేది స్పెండ్ చేసి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీరు నాకు చేసే హెల్ప్ ఏంటి అంటే నా వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. ఓకే, సో నన్ను అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడైతే టాకాలు వేస్తున్నానండి. చూస్తున్నారు కదా అడ్డంగా ప్రతి లైన్కి కూడా నేను టాకాలు వేస్తాను, అదేవిధంగా మొత్తం అంతా కూడా టాకాలు వేసుకోవాలి. వేసేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ అక్కడక్కడ బుటీస్ కింద ఈ 3 పెటల్స్ ఫ్లవర్స్ పెట్టుకున్నాం కదా పైన, అలాగే అక్కడక్కడ బుటీస్ కింద అవే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లైటింగ్ లేకుండానే చాలా నీట్గా ఉంది, లైటింగ్ ఉంటే ఇలా ఉంది, లైటింగ్ లేకుండా చాలా చాలా నీట్గా ఉందండి ఈ డిజైన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.